కృతి మృగశురా మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం పునర్వసు ఒకటి రెండు మూడు పదాలు మిథున రాశిలో ఉంటాయి వీడికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానవారు ఈ మిథున రాశిలో మరి అందరూ కూడా గురువు యొక్క కా సంచారం భాగ్యంలో ఎక్కువగా ఉంది రెండు మాసాలు మాత్రమే సెప్టెంబర్ పద్నాలుగు దగ్గర నుంచి నవంబర్ ఇరవై వరకు ఆయన అష్టమంలో సంచారం చేస్తూ ఉంటారు అలాగే శని అష్టమంలో సంచారం చేస్తున్నారు వ్యయంలో రాహు సెప్టెంబర్ పద్నాలుగు దగ్గర నుంచి నవంబర్ ఇరవై వరకు కూడా గురువు అక్కడ అష్టమంలో సంచారం చేసే కాలంలో ఇబ్బందికరమైన పరిణామాలు చాలా వచ్చే అవకాశం వస్తుంది కొంచెం జాగ్రత్తలు పాటించాలి ఆ సందర్భంలో ఎవరికైనా ఏదైనా కమిట్మెంట్స్ ఉంటే అవి కూడా వరకు దూరం చేసుకోవడం మంచిది కమిట్మెంట్స్ ఫుల్ఫిల్ చేయలేరు ఆ టైంలో ద్వాదశాష్టమ జన్మస్థ శని రంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన భ్రంశం ధనక్షయం అష్టమంలో మరి ఆ శని దోషం చాలా ప్రబలమైన దోషమే ఆయన ప్రతి పనిని కూడా అడ్డంకం ప్రతి పనికి కూడా అవరోధం అది సృష్టించిందే ఆయనకి నిద్రపడ్డదు శనికి సరే ఆయనకి కోరికలు ఏవైనా ఉండొచ్చు కానీ మనకి ఇక్కడ పనులు లాక్కకూడదే గత కొద్ది కాలంగా మిథున రాశి వాళ్ళకి చాలా రకాలైన విచిత్రమైన సమస్యలు వస్తున్నాయి ఈ సంవత్సరం కూడా ఆదాయం ఐదు ఏమైదు రాజపూజ్యం మూడో అవమానం వారు సాంఘికంగా మీరు చేసే పనులతో మీకు అవమానాలు బాగా పెరిగే అవకాశం వస్తుంది సమస్యలు బాగా పెరిగే అవకాశం ఉంటుంది ఇక్కడ గురువు యొక్క సంచారం బాగా అనుకూలం ఉంది ప్రతి సంవత్సరం తొమ్మిది గ్రహాలు అనుకూలంగా ఉండి ఏ రాశి వాళ్ళకి ఉండవు అలాగే తొమ్మిది గ్రహాల అనుకూలంతో ఎవరు పుట్టరు అనుకూలించే గ్రహాలు వాటి యొక్క సంచారం నడుస్తున్నప్పుడు తెలివిగా ప్రవర్తించి సమయానికి కాలాన్ని అనుకూలం చేసుకునేవాడే గొప్పవాడు మిథున్ రాశికి కూడా ప్రస్తుతం గురుబలం బాగుంది మంచి ప్లానింగ్ చేసుకునే అవకాశం వస్తుంది బుద్ధి వికాసం బాగుంటుంది ఆలోచన పటిమ బాగుంటుంది ఎప్పుడు ఏ పని చేయాలి ఎప్పుడు ఏ పని చేయకూడదు అనేటువంటి అంశం మీద బాగా నేర్పరితనం ఉంటుంది ఒక పట్టు సాధన ఉంటుంది అందువల్ల తొమ్మిది తొమ్మిదో ఇంట్లో అంటే భాగ్యంలో పది మాసాల కాలం ఉంటాడు ఆయన ఈ సంవత్సరంలో పది మాసాలు అక్కడే ఉంటున్న కారణంగా గురు సంచారం బాగా అనుకూలంగా ఉంది కాబట్టి ఉద్యోగం వ్యాపారం ఆర్థికం ఆరోగ్యం అన్ని విషయాల్లో సమస్యలను ముందుగానే పసిగట్టి వాటిని సరి చేసుకునే ప్రయత్నంలో కనుక కృషి చేస్తే మీకు చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది విద్యార్థులకు విద్యా వ్యాసంగం బాగుంటుంది ఆర్థిక లావాదేవీలు చాలా మటుకు బాగా నడిచిన కారణంగా మిథున రాశి వాళ్ళ సమస్యల్ని తట్టుకుని నిలబడే అవకాశం వస్తుంది జన్మంలో రాహువు ఆయన మంచి బుద్ధిని ప్రదర్శించేటువంటి లక్షణాలు ఎవరు మరి మధ్యలో ఆ గురువుకి రాహుకి బ్యాలెన్స్ ఎట్లాగా అంటే మీరే స్వయంగా ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకునే ప్రయత్నంలో కృషి చేస్తూ వెళ్ళాలి ధన వ్యయం బాగా జరుగుతుంది ఖర్చుల్ని నియంత్రించలేకపోవడం అప్పులు వాటిని సరిగా నడపలేకపోవడం అంటే రుణ సౌకర్యాలను సరిగా పొందలేకపోవడం వీటి మూలంగా ఒత్తిడి బాగా పెరిగే అవకాశం వస్తుంది ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి పని కూడా ఆలస్యం అవుతుంది ప్రతి పనిలో కూడా ఒక రకమైన ఒత్తిడి ఎదురవుతుంది అయితే అన్నిటిని కూడా నిర్విఘ్నంగా చాలా చక్కగా నడుపుకుండా ముందుకెళ్తారు మరి ఈ సంవత్సరం అంతా కూడా ఆ శని సంచారం దోషం మూలంగా ఏదైనా సమస్యలు వస్తున్నా అష్టమ శని అస అసాధారణ ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం సమస్త కార్య విరోధం జ్ఞాతిపీడ రోగపీడ వెనుకలు చేస్తుంటారు ఆరోగ్య సమస్యలను సృష్టిస్తూ ఉంటాడు అటువంటి ఆ శని యొక్క సంచారం అలా ఉన్నప్పటికీ కూడా గురువు యొక్క సంచారం అనుకూలం ప్రభావం చేత ఇటు రాహుని అటు శని కూడా కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి వస్తుంది మెడిటేషన్ తప్పనిసరిగా చేస్తూ ఉండండి అది తప్పనిసరిగా చేస్తే మీరు ఎంతటి మానసిక ఒత్తిడినైనా జయించే అవకాశం వస్తుంది విద్యార్థులకు విద్యా వ్యాసంగం బాగానే ఉంటుంది కానీ మధ్య మధ్యలో కాస్త ఇతర వ్యాపకాల మీద దృష్టి వెళ్లే అవకాశం వస్తుంది కాబట్టి కొంచెం ప్రత్యేకమైన జాతర పాటిస్తూ ఉండాలి ఈ రాసి చెందినటువంటి స్త్రీలకి ఈ సంవత్సరం అంతా కూడా శారీరక ఇబ్బందులు అంటే ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం కనబడుతుంది గురువు సెప్టెంబర్ పద్నాలుగు నుంచి నవంబర్ ఇరవై వరకు కాకుండా మిగతా అంతా కూడా ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఆరోగ్య విషయంలో అనుకూలాన్ని ఎక్కువ వేస్తూ ఉంటారు కుటుంబం ఉద్యోగం విషయాలకు సమతూకంగా నడవలేని పరిస్థితి ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది గౌరవ మర్యాదలకు ఇబ్బంది రాకుండా జాతపడాలి శని రాహు ప్రభావంగా గర్భిణీ స్త్రీలు ఈ సంవత్సరం అంతా కూడా ఇబ్బందులు బాగా పడే అవకాశం వస్తుంది రోజు దక్షిణామూర్తి స్తోత్రం దుర్గా సప్తంలోకి పారాయణ చేసుకోవడం అనేది గర్భిణీ స్త్రీల విషయంలో ప్రత్యేకంగా అవసరం అని చెప్పి సూచిస్తున్నాం మృగధిరా నక్షత్రం వారికి విశేషాలు ఏంటంటే కోర్టు వ్యవహారాలు స్థిరాస్తి వ్యవహారాలు జ్ఞాతి కలహాలు ఉన్నటువంటి మృగధిరా నక్షత్రం వారికి ఇబ్బందులు పెరిగే అవకాశం కనబడుతోంది ఆర్థిక లావాదేవీలు ఇబ్బంది అవుతాయి ఆరోగ్య స్థితి కొంచెం చికాకులు సృష్టించేదిగా ఉంటుంది ఆర్ద్రా నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం ప్రత్యేకంగా తెలివితేటలతో జీవనం సాగించే లక్షణాలు వస్తాయి ద్వితీయార్థం చాలా వరకు సానుకూలంగా ఉంటుంది అందరి యొక్క సహాయ సహకారాలు పొందుతో అన్నిటిలోనూ విజయం సాధిస్తూ ఆనందకరంగా ముందుకు వెళ్తారు పునర్సు నక్షత్రం వారికి విశేషాలు ఏంటంటే విజ్ఞాన వినోద కార్యక్రమాల మీద దృష్టి అధికంగా సాగించే అవకాశం వస్తుంది రోజువారీ పనులు సరిగా సాగు అలాగే అవసరమైన కార్యక్రమాల్లో కూడా దృష్టిని కేంద్రీకరణ చేయని పరిస్థితి ఏర్పడుతుంది వరకు విలాసవంత జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రుం సంహార రక్ష రక్షన్ దాపయమే ప్రభో ఈ శ్లోకం తరచుగా పటిస్తే సహజంగా మిథున రాశి వాళ్ళకి కొంచెం ఒత్తిడి తగ్గే అవకాశం వస్తుంది అష్టమ శని సంచార దోషం తగ్గే అవకాశం వస్తుంది శని రాహులకి అవకాశం కూదిరినప్పుల శాంతి చేసుకోవడం మంచిది అలాగే త్రిముఖ రుద్రాక్ష ధారణ చేయడం మంచిది రోజు శ్రీరామ శరణమ్మ అని చెప్తూ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో పదకొండు ప్రదర్శనాలు చేసి బయటికి వెళితే తర్వాత మీకు పనుల ఇంట్లో కూడా సమస్యలు దూరం అయ్యే అవకాశం వస్తుంది లాభాలు రాకపోయిన పనులు కానీ సమస్యలు రాకుండా ఉంటే చాలా మటుకు అనుకూలమే కదండి ఆ విధమైనటువంటి ఫలితాలతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది అష్టమ శని సంచారం జరిగేటప్పుడు సహజంగా అందరికీ కూడా మానసిక విభేదాలు వస్తాయి భార్యాభర్తల మధ్యలో విభేదాలు వస్తాయి పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో విభేదాలు వస్తాయి అసలు తండ్రి కొడుకులు తల్లి కూతుళ్ళు అందరికీ కూడా అక్కడ రిలేషన్స్ కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశం వస్తూ ఉంటుంది అందువలన ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళమని చెప్పేసి సూచిస్తున్నాం మీ పనులు మీరు స్వయంగా చేసుకోవడం కూడా ఈ సంవత్సరం అంతా కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది